గజ్వేల్ పట్టణంలోని సంతోష్ టాకీస్ చౌరస్తా వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలు మరవలేనివని ఆయన స్ఫూర్తితో అందరూ నడవాలని గజ్వేల్ పట్టణంలో త్వరలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వార్డు కౌన్సిలర్ దుర్గాప్రసాద్, భాగ్యలక్ష్మి మరియు పద్మశాలి సంఘం అధ్యక్షులు పల్లి శ్రీనివాస్తో పాటు ఆ సంఘం నాయకులు రాజేశం, బలరాం, దేవులపల్లి రాజారాం, తుమ్మా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నర్సింహులు, పద్మశాలి సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ కోసం ఆయన ఎంతో పోరాడారు. ఆయన పోరాటం వల్ల మన తెలంగాణ సాధ్యమైంది. ఆయన ఇంట్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన చేసే విషయం ఆయన ఎంతో అవగాహన. ఆయనను మనము ఎన్నటికీ మర్చిపోలేదు. కొండ లక్ష్మణ్ బాబూజీ మన పేదమ నాయకుడు పద్మశాలి కుటుంబిజ ఎంతో వర్ధంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబూజీ మన పద్మశాలి ఘనంగా నివాళి మన పద్మశాలి సమాజం తరఫున తెలంగాణకు కొండ లక్ష్మణ్ బాబూజీ మొదట్లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు జలదృశ్యంలో తన కార్యాలయం ఖాళీ చేసి తెలంగాణ ఉద్యమానికి ఆఫీస్కు ఆయన కార్యాలయాన్ని మనకి ఇచ్చిండు. ఉద్యమానికి మొత్తం నాంది వరకు చిత్రం పెట్టిన మహానాయకుడు కొండ లక్ష్మణ్ బాబూజీ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ సాధనకై తన ఆస్తులు ఎంతో త్యాగం చేశాడు. మన బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పాటుపడ్డాడు. అతని ఆశయాలను మనం సాధిస్తాం. అతని ఇంకా మన ఆశయాలను అతన్ని మనం స్మరించుకుందాం.